రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నాయకుడు బోర్గడ్ డానిల్ కు అధికారులు రాచమర్యాదలు చేశారు. గనవరం క్రాస్ రోడ్ లోని రెస్టారెంట్ లో బోర్గడ్ డానిల్ కు పసిందైన విందు భోజనం పెట్టారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కు అధికారులు కోరిన భోజనం ఏర్పాటు చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేంసన్కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, కొంతమంది పోలీసులు తీరుకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది మనం చూస్తున్నాం. సో ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా పోలీసులు అంటే కొంతమంది పోలీసుల వ్యవహార శైలిపై కూడా చర్చ జరిగింది. అయినా కానీ మళ్ళీ తీరు మారడం లేదు, ప్రస్తుత పరిస్థితిని ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వంలో కొంతమంది అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడంతో పాటు బెదిరింపులు కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, వారిని మరింతగా ప్రోత్సహించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు మరి కొంతమంది వారిని రాజకీయ విమర్శించడమే కాదు, వారి ఇళ్లలో మహిళను కూడా చింతపరిచే విధంగా, అవమానం ఇచ్చే విధంగా కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ఎవరైతే ఆ రోజు దోషంలో పడ్డారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందులో బోర్గడ్ డానిల్ ఆ రోజు ఏ విధంగా మాట్లాడారు, ఎవరో మీద విషయించారని సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా ఆ వీడియోలు మొత్తం ఉన్నాయి. ఇటువంటి వ్యక్తులు కూడా పోలీసులు అండగా నిలవటం మరింత ప్రజల్లో కూడా చివరి ఆగ్రహం గురవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఇద్దరు మొన్న కూడా చూసాం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలోనే పోలీసులు చూపే తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇష్టాలు తిట్టిన వారిపై అండగా వారికి అండగా నిలుస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఇదే అంశాలకు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు కూడా వివరించడం జరిగింది. బోర్గడ్ డానిల్ కావచ్చు, మరి కొంతమంది కూడా వారందరినీ కాపాడే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, అటువంటి పోలీసులు అండ చూసుకుని ఇది మరింత రెచ్చిపోతున్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇంకా దోషణ పరం ఆకపోవడం కూడా పలువురు మంత్రులు చంద్రబాబు తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే సీఎం చంద్రబాబు కూడా వీటిపై తీవ్రంగా స్పందించారు, వెంటనే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే కొంతమందిని అరెస్ట్ చేయడం అర్పించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ బోర్గడ్ డానిల్ మాత్రం ప్రధానంగా ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లే సమయంలో రెస్టారెంట్ లో కూర్చోబెట్టి భోజనాలు చేయించడం, అదేవిధంగా అతను కోరిన విధంగా కూడా కలిసి అతను ఏదైతే కోరారో అవన్నీ కూడా పోలీసుల దగ్గర నుండి సమకూర్చడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ పద్ధతి నుంచి చర్చ నడుస్తుంది. అది ఢిల్లీ జిల్లాలో రికార్డ్ అయిన నేపథ్యంలో ఆ రోజు అనిల్తో ఎవరైతే ఉన్నారో ఏడుగురు పోలీసులను కూడా అస్పెండ్ చేశారు. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం తర్వాత కూడా కడపలో అక్కడ ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఆ పోస్టులు పెట్టేటట్టు కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా అక్కడ పోలీసులు స్పందించే పోవడం ఎస్పీని బదిలీ చేయడంతో పాటు సీఐని సస్పెండ్ చేశారు. మరి ముగ్గురు ఎస్పీలపై ఇటువంటి ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో వారిని కూడా త్వరలో బదిలీ చేస్తారని కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా కూడా బోర్గడ్ డానిల్ వంటి వారికి పోలీసులు వత్తాసు పలిగితే ఇంకా ఇటువంటి వారికి ముందుకు భయం ఉంటుందని కూడా అందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరైతే ఇలా ఇళ్లలో మహిళలను దూషించారో వారిపై కట్టె చర్యలు తీసుకుని మరోసారి ఇటువంటి ఎవరు కూడా పాల్పడాలంటే భయపడే విధంగా చట్టపరంగా చర్యలు ఉండాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ బోర్గడ్ డానిల్తో పాటు ఎవరైతే ఇటువంటి వారికి అండగా కాస్తారో వారందరూ కూడా పోలీసు చట్టపరంగా కూడా పోలీసులతో పాటు కోర్టు పెట్టిన వారికి కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆ ప్రభుత్వం పరిష్టమైన చర్యలు తీసుకోవడం ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ గుప్త రైట్ ప్రసాద్, అయితే అంటే ఎవరెవరైతే ఇందులో ఉన్నారో సో వాళ్ళ మీద సస్పెన్షన్ వేట్ పడిందని చెప్తున్నారు. సో అంటే ఆల్రెడీ చాలా విమర్శలు వస్తున్నాయి మనం చూస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడి ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా దీన్ని అలసుగా తీసుకునే అవకాశం ఉంది. సో ఎందుకు ఇటువంటి తీరు కనిపిస్తోంది అంటారు? ప్రధానంగా గత ప్రభుత్వంలో మొత్తం పోలీసు వ్యవస్థను పూర్తిగా తమ ఆధీనంలో చూస్తున్నారు. పోలీసులు ఎక్కడ కూడా పూర్చాలి, చట్టపరంగా పనిచేసిన పరిస్థితి లేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయంలో కూడా పోలీసులు నిబంధనలలో విరుద్ధంగా వ్యవహరించిన పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంత కొడ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఆ కొన్ని చోట్ల ఇంకా ఆ పూర్తిసారి ఎస్పీని మార్చినా కూడా డీసీపీ, ఏసీపీ, సీఎల్ కేటగిరీలు మాత్రం జగన్మోహన్ రెడ్డి జమానాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ వైసీపీ నాయకులతో అంటగవుతున్నారు. అది చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వెంటనే మీదే ముందే సమాచారం కూడా ఇచ్చి వారు తప్పుకునే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కడపలో మనం కూడా చూసాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణికి దగ్గరగా ఉన్న ఆ ఒక వ్యక్తి కూడా
అరెస్ట్ మరో కేసులో ఇంకో పోలీసులు స్టేషన్ బయట ఉన్న సమయంలోనే అతని 41A నోటీస్ ఇచ్చి పంపించేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే పోలీసులు దగ్గరుండి మరి ఇటువంటి వారిని ప్రోత్సహించడంతో భయం కూడా పోతా ఉన్నప్పటికీ ఇక ప్రభుత్వంగా ఆదేశాలు జారీ చేస్తారు కదా వాటిని అమలు చేయాల్సిన అది మాత్రం కాకీలే. కానీ అటువంటి కాకీలే వారికి అండగా నిలవటం అదేవిధంగా ఈ డబ్బులు కూడా చేతులు మారుతున్నాయి ప్రతి ఎత్తున ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. మనం బోర్గడ్ అనిల్ వ్యవహారం చూస్తున్నాం అరెస్ట్ చేశామని కానీ లేదా అరెస్ట్ అయ్యామని తన పశ్చాత్తాపం చెందకపోగా హాస్పిటల్లో అంతమంది పోలీసులు ఉండగానే బహిరంగంగా ఆ ఏబిఎం కావచ్చు అదేవిధంగా ఇతర మీడియాతో పాటు ఆ ప్రభుత్వం వారికి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇటీవల కూడా ప్రత్యేకంగా కుల అంశాలు కూడా బయట తీసుకురావడం ప్రాశ్నంగా మారిపోయింది. ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటాం ఆ తర్వాత అరెస్ట్ చేసినప్పుడు మాత్రం కులాన్ని తీసుకొచ్చి ఆ కులాన్ని ఆ మొత్తాన్ని ఒక అనిల్ అరెస్ట్ ఆ కులాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామాలు కూడా వైసీపీ నాయకులు ఇటువంటి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావపేటం స్వేచ్ఛ పేరుతో వారందరినీ వెనకేసు రావడం పరిణామాల నేపథ్యంలో మరి కొంతమంది ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న పరిస్థితి. ఇప్పుడు భావపేట స్వేచ్ఛ అంటే ప్రభుత్వంలో ఉన్న తప్పులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు తప్పులు చేస్తే వారిని ఎత్తుచూపడం తప్పు లేదు. కానీ ఇష్టానుసారంగా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి రాజకీయాలు సంబంధం లేని వాళ్ళని చంపేస్తాము అత్యాచారాలు చేస్తాము అంటూ బహిరంగంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నా కూడా అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో చట్టం అమలవుతుందా పోలీసులు పనిచేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం గట్టిగా కనపరిచాలని చేసుకుని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు భయపడే పరిస్థితి ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. లక్ష్మీ రైట్ ప్రసాద్ థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది బోర్గడ్ అనిల్ వ్యవహారానికి సంబంధించి, అసలు ఏం జరిగింది? అలాగే అంటే రిమాండ్ ఖైదీగా ఉన్న బోర్గడ్డను రెస్టారెంట్ కి ఎలా తీసుకువెళ్తారు, దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు సాంబశివరావు? గుంటూరు జిల్లా పోలీసు వ్యవహార శైలి పలు అంశాల్లో కూడా వివాదాస్పదంగా మారుతున్నా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదనే పోలీసు బాసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం, ఈ రోజు కేబినెట్ లో కూడా తీవ్రస్థాయిలో సీఎం ఎదుట చర్చ జరిగిన నేపథ్యంలో ఈ రోజు రౌడీ షీటర్ అదేవిధంగా రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో పోలీసులు అతన్ని ఇంటలుడు మాదిగా రాచి మర్యాదలు చేసే విధంగా ఏసీ రెస్టారెంట్ కు తీసుకెళ్లి అతనికి రెస్టారెంట్ తీసుకెళ్లిన పోలీసు సిబ్బందిపై కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. మొత్తం 7 ఈ రోజు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న 2 కేసులకు సంబంధించి బోరుగడ్డ అనిల్ ను మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచగా 2 కేసులకు సంబంధించి 14 రోజుల పాటు బోరుగడ్డ అనిల్ కు రిమాండ్ విధించారు. అయితే మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే సమయంలో గన్నవరం ఏలూరు మధ్యలో ఉన్న క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో బోరుగడ్డ అనిల్ ను రెస్టారెంట్ కి తీసుకెళ్లి భోజనం చేయించే విధంగా కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు రావడంతో గుంటూరు జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి ఈ రోజు బోరుగడ్డ అనిల్ ను కోర్టుకు తరలించే సమయంలో ఉన్న 7 పోలీసు సిబ్బందిని మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటన చేయడం జరిగింది. ఇక ఇదే విధంగా గతంలో బోరుగడ్డ అనిల్ ను గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించే సమయంలో అతను బహిరంగంగా రిమాండ్ ఖైదీగా ఉండి కూడా బహిరంగంగా మీడియాను కొంతమంది రాజకీయ నేతలను విమర్శలు చేస్తూ బెదిరించే విధంగా కూడా ఆయన బెదిరింపులు చేస్తున్న కూడా పోలీసులు పట్టి పట్టినట్లుగా కూడా అతనికి సపోర్ట్ చేసిన విధంగా ఉన్న చర్యలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్ లేదు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి రౌడీ షీటర్లకు వైసీపీ అరాచక శక్తులకు కొమ్ముగాసిన పోలీసులపై ఇంకా చర్యలు తీసుకోవాల్సిన చాలా మంది లిస్ట్ ఉన్నట్టు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సాంబశివరావు.